దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. రోగి ప్రాణాలు కాపాడేందుకు ఓ అంబులెన్స్ డ్రైవర్ పెద్ద సాహసానికి దిగాడు. జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ తరుణంలో 108 డ్రైవర్ తన వాహనంలో ఉన్న రోగి ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో బ్రిడ్జ్ పై నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ ఎంతో చాకచక్యంగా దాటించాడు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. డ్రైవర్ సాహసాన్ని కళ్ళారా చూసిన స్థానికులు అతన్ని ప్రశంసించారు. అలాగే ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం చేశాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయికి చెందిన డయాలసిస్ రోగి బాబురావుకు వైద్యం అత్యవసరమైంది. వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఆ వాహనంలో పెనుగంచిప్రోలు మీదుగా జగ్గైపేటకు తరలిస్తున్నారు. ఇంతలో భారీ వర్షాలతో పెనుగంచిప్రోలు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకల్ని పోలీసులు నిలిపివేశారు. 108 వాహనం పెనుగంచిప్రోలు బ్రిడ్జ్ దగ్గరకు రాగానే వరద ప్రవాహం కనిపించింది. దాంతో పోలీసులు వాహనాన్ని అక్కడే ఆపేశారు. వాహనంలో ఉన్న రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అంబులెన్స్ డ్రైవర్ సాహసం చేసి వంతెనపై నుంచి వాహనాన్ని చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి జగ్గయ్యపేటకు రోగిని సురక్షితంగా చేర్చారు. వాహనంలో రోగి పరిస్థితిని అర్థం చేసుకున్న 108 వాహన డ్రైవర్ సాహసోపేతంగా వ్యవహరించి సరైన సమయానికి రోగిని ఆసుపత్రికి చేర్చారు. దీంతో డ్రైవర్పై స్థానికులు ప్రశంసలు కురిపించారు. వంతెన దాటుతున్న దృశ్యాలను అక్కడున్నవారు తమ ఫోన్లలో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దాంతో డ్రైవర్ సాహసానికి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు.